Hello friends, welcome to my channel. Friends, chala mandi kone doubts aithe adagadam jarugutundi. So manam ee vasthi devena amount padutundi kada adi college lo pay cheyala ani. So kontha mandi aithe mammalu college lo pay cheyamani adugutunnaru ani kuda adugutunnaru. Alage next inka only hostels lo unna varike padutunda, day scholars ki kuda padutunda ani adagadam jarugutundi. Alage next vidya devena amount anedi enta varaku kuda kondarki padaledu. So aa amount padutunda ledha variki mari padada ane vishayalu gurinchi అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, మీకు డౌట్స్ ఉంటే మీరు చివరి వరకు చూడండి, మీకైతే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను మార్నింగ్ ఒక వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది, మీకు ఎంటీఎఫ్ స్టేటస్ అనేది కనిపించట్లేదు అని అందరూ అయితే టెన్షన్ పడుతున్నారు. దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఉంటాయి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూడండి. ఫ్రెండ్స్, ఈ అమౌంట్ అనేది ఓన్లీ హాస్టల్స్ స్టూడెంట్స్గా క్రెడిట్ అవుతుందా అంటే లేదు, హాస్టల్స్ అండ్ డే స్కాలర్ స్టూడెంట్స్కి కూడా క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ అమౌంట్ అనేది కొంతమంది కాలేజ్కి పే చేయాలని అడుగుతున్నారు. సో మీరు హాస్టల్స్లో ఉండి చదువుకున్నట్లయితే మీ హాస్టల్ ఫీజు కింద అయితే మీరు పే చేసుకోవచ్చు, లేదంటే మీరు డే స్కాలర్ అయితే మీరు మీ ఖర్చులకు అయితే వాడుకోవచ్చు. అంటే మీ బుక్స్ కానీ అలాగే మీ ఛార్జీలు కానీ ఆ విధంగా వాడుకోవడానికి అయితే ఈ అమౌంట్ అనేది వస్తి దేవన్ కింద వేస్తున్నారు. సో కొంతమంది అయితే కాలేజ్ వాళ్ళు ఈ అమౌంట్ పే చేసేయండి అంటున్నారని కూడా అడగడం జరిగింది. సో వాళ్ళు ఎందుకు పే చేయమంటున్నారు అంటే, మనకి ఇయర్కి ట్యూషన్ ఫీజు 4 ఇన్స్టాల్మెంట్స్ వెయ్యాలి, కానీ మనకి ఒక ఇన్స్టాల్మెంట్ మాత్రమే వేశారు. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇయర్ కాలేజ్ ఫీజు 10,000 అనుకుందాం, 10,000 అంటే మనకి 2,500 2,500 అలా 4 టైమ్స్ అయితే మనకి ఇయర్లో అమౌంట్ క్రెడిట్ అవుతుంది. సో కానీ మనకి ఇంకా ఒకసారి మాత్రమే వేశారు, అంటే మనకు 2,500 వేశారు. సో కొంతమందిని ఎందుకు ఈ వస్తి దేవుని అమౌంట్ కట్టమంటున్నారంటే, మనకి ఇంకా 3 ఇన్స్టాల్మెంట్లు రాలేదు కదా, ఒక ఇన్స్టాల్మెంటే వేశారు కదా కాలేజ్ ఫీజు, అది రిలీవ్ అయిపోయిన వారు ఉంటే ఈ వస్తి దీవెన అమౌంట్ అనేది కట్టేయండి, మిగతా మీ ఇన్స్టాల్మెంట్స్ గవర్నమెంట్ వేసినప్పుడు మీ అకౌంట్లో వేస్తుంది కదా, అది మీరు ఉంచుకోవచ్చు అని వాళ్ళు పే చేయమంటున్నారు కాలేజ్ వాళ్ళు. సో ఎందుకంటే రిలీవ్ అయిపోయిన వాళ్ళు పే చేసేస్తే మీకు ఈ అమౌంట్ ఫీజు కింద వేసింది మీరు ఉంచుకోవచ్చు అని వాళ్ళు కట్టమంటున్నారు. సో గవర్నమెంట్ అయితే ఇంకా మీకు ట్యూషన్ ఫీజు కింద 3 ఇన్స్టాల్మెంట్స్ అయితే ఈ 2022-23కి సంబంధించి వెయ్యాలి. సో ఈ ట్యూషన్ ఫీజు మాత్రం వేస్తారు, లేట్ అయినా కూడా మీకు క్రెడిట్ అయితే అవుతుంది. సో మనకి ఇంకా నెక్స్ట్ మేలో ఒక ఇన్స్టాల్మెంట్ ఉందని ఆల్రెడీ సంక్షేమ క్యాలెండర్లో అయితే చెప్పడం జరిగింది. సో మీరు ఈ వస్తి దీవెన అమౌంట్ అనేది కాలేజ్ కింద పే చేసేస్తే మీకు నెక్స్ట్ 3 టైమ్స్ అమౌంట్ పడినప్పుడు అది మీరైతే ఉంచుకోవచ్చు. అంటే అందులో మీరు ఈ 10,000 అయితే ఉంచుకోవచ్చు, అంటే అందరికీ 10,000 పడదు, డిగ్రీ అలా బీటెక్ చదివిన వాళ్ళకి 10,000 పడుతుంది, అలాగే ఇంకొంతమందికి 5,000, అలాగే ఇంకొంతమందికి 7,500, ఆ విధంగా అయితే చదువును బట్టి అయితే అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. అందరికీ ఒకేలాగే అమౌంట్ రాదు వస్తి దేవునికి సంబంధించి, ఎందుకంటే మనకి స్టడీని బట్టి అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో మీ స్టడీని బట్టి మీకు ఎంత పడుతుందో ఆల్రెడీ నేను ముందు వీడియోలో అయితే చెప్పాను ఏ స్టడీకి ఎంత అమౌంట్ అనేది, చూడని వారు ఉంటే చూడండి. సో ఈ అమౌంట్ అనేది ఖచ్చితంగా కాలేజీకి పే చేయాలని ఏం లేదు, మీ హాస్టల్ ఫీజు కింద అయినా అమౌంట్ పే చేయండి, లేదా మీ ట్యూషన్ ఫీజు కింద పే చేసేసి మీ గవర్నమెంట్ రిలీజ్ చేసినప్పుడు ఈ 10,000 అనేది ఈ అమౌంట్ మీరు ఉంచుకోవచ్చు. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు కూడా కొంతమందికి విద్యా దీవెన అమౌంట్ అనేది క్రెడిట్ కాలేదు. సో ఇంకా మీకు ఒక 10% పైగా ఈ అమౌంట్ అనేది విద్యా దీవెన కొందరు క్రెడిట్ కాలేదు, కొందరికి ఫస్ట్ నుంచి ఎలిజిబుల్లో ఉన్నా కూడా క్రెడిట్ కాలేదు, కొందరికైతే లేట్గా ఎన్పిసిఐ యాక్టివ్ చేయించుకోవడం వల్ల, అలాగే ఓటీఏ కంప్లీట్ చేయించుకోవడం వల్ల, ఇలాంటి రీజన్ వల్ల అయితే కొందరికి అమౌంట్ అనేది క్రెడిట్ కాలేదు. సో మీకు అమౌంట్ క్రెడిట్ అవుతుందా అంటే, సో అందరికీ కూడా ఎలిజిబుల్లోకి వచ్చేస్తే క్రెడిట్ అవుతుంది, లేట్ అయినా కూడా అవుతుంది. మనకి మేలో కూడా నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ ఉందన్నారు కదా, ఆ ఇన్స్టాల్మెంట్తో కలిపైనా క్రెడిట్ అవుతుంది, లేదంటే మీకు బయాన్యువల్లో మనకి అన్ని పథకాలకు సంబంధించి మిగిలిపోయిన వారికి, అంటే ఏదైనా కారణం చేత అమౌంట్ అన్ని స్కీములకు సంబంధించి పడిన వారు ఉంటే అలాంటి వారికి అయితే మనకి ఒక ఆప్షన్ ఇస్తారు మే నెలలో. అప్పుడు మీరు దీనికి సంబంధించి గ్రేవియన్స్ రైజ్ చేసుకుంటే మీకు బయాన్యువల్లో జూన్లో అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మీకు జూన్లో అయినా ఖచ్చితంగా అమౌంట్ అనేది పడుతుంది మీరు ఎలిజిబుల్లో ఉంటే. సో ఎలిజిబుల్లో ఉంటే వెయిట్ చేయడం తప్ప మనం ఇంకేమీ చేయలేము. సో మనకి సచివాలయంలో కూడా ఎలాంటి గ్రేవియన్స్ ఆప్షన్ కూడా ఇంకా రాలేదు, మనకి మేలో అయితే ఈ ఆప్షన్ కూడా ఇస్తారు. ఎందుకంటే మనకి జూన్లో బయాన్యువల్ స్కీమ్స్కి సంబంధించి అన్ని అమౌంట్స్ రిలీజ్
యూజ్ చేయాలి కదా. ఈ ఆప్షన్ వచ్చినప్పుడైతే మీరు గ్రేవెన్స్ రైట్ చేయండి, అప్పటికి కూడా పడకపోతే మీకు అమౌంట్ అనేది. ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.